నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టిపిసిసి కార్యదర్శి దైతర్ రవీందర్. ఈ కార్యక్రమంలో కేతేపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ బొల్ల వెంకటరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రెక్కల కష్టంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగానేటువంటి చిరుమర్తి లింగయ్య ఈరోజు ఒంటరిగా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అభ్యర్థుల ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని తన అధికార దాహంతో, తన యొక్క జనదాహంతో ప్రలోభాలకు గురి చేస్తూ ఈరోజు వాళ్ళని లోపరుచుకున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చుకుంటే దాని కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా మేమెవరం కూడా సహించేటువంటి పరిస్థితులు లేవు. తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఏది ఏమైనా ప్రజాస్వామ్యయుతంగా మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం వచ్చినటువంటి ఒక దళితునిగా వచ్చినటువంటి అవకాశాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని ఏర్పరిచినటువంటి అంబేద్కర్ మీద గౌరవం ఉంటే నువ్వు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తిగా నీకు ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి బాధ్యత నీకుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా వచ్చేటువంటి మున్సిపల్ ఎలక్షన్లో ఈ నకరేకల్ పట్టణం గత 7 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా అభివృద్ధి మొత్తం కూడా కుంటుపోయినటువంటి వైనాన్ని ప్రజలందరూ కూడా నకరేకల్ పట్టణ ప్రజలు గ్రహించారు. చిరుమర్తి లింగయ్య గారు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, గతంలో మీరు ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కొంతమంది ఏటువంటి చేసినా కానీ ఇక్కడ క్యారెక్టర్ అనేది ముఖ్యం, వ్యక్తిత్వం అనేది ముఖ్యం గ్రహించినటువంటి గుర్తుపెట్టుకోండి. డబ్బులు కానీ మీ అధికారం కానీ ఇక్కడ ఏమీ చేయలేదు. ఆ రోజు మీరు ఎలక్షన్లు పడి కూడా ఎన్నో విధాలుగా అయినా కానీ ప్రజాస్వామ్యాన్ని బతికించాలి అని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి ఈ యొక్క ప్రజలు, నకరకల ప్రజలు, ఇవన్నీ కూడా గుర్తించండి. ఏదో ప్రలోభాలకు గురి చేస్తూ మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురి చేస్తా అంటే ఎవరు కూడా ఇక్కడ చేతులు ముడుచుకోవడానికి ఎవరు లేరు. ఏదేమైనా మొండిచ్చే అంటారు కదా, మొండి చేతులు బలం ఉంటే మొండి కొలతోనైనా పీక వచ్చినట్టు మాకు అధికారం లేకపోయినంత మాత్రాన మేము భయపడేదేం లేదు. ఏదైనా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగడానికి మీరు సహకరించండి, మేము సహకరిస్తాం. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఆదరించేటువంటి పథకాలు మీరు చెప్పుకోండి. ప్రజాస్వామ్యంలో మేము కూడా మా కాంగ్రెస్ పార్టీ 120 సంవత్సరాలు ఏం చేసింది, ప్రజలకు ఏం చేసిందో ప్రజలు చెప్తాం. ప్రజలు ఏదో ఎవరిని ఆదరిస్తారని గ్రహించుకుందాం. అంతేగాని ప్రతి కుట్రలు కుతంత్రాలతో, స్వార్థ రాజకీయాలతో వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేస్తూ రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేయాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తే భవిష్యత్తులో గతంలో ఎన్ని జరిగినా గుర్తుపెట్టుకోండి. గతంలో ఎవరికి ఏం గుర్తుపెట్టి తెలుసు, నీకు కూడా చెప్తున్న విధంగా చేసుకుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మీ యొక్క పనితీరుతోటి ప్రజల యొక్క మనలు పొందండి, పొంది ప్రజాస్వామ్యం ఓటు అడగండి. దాంతో ఏదైనా సరే ప్రజలు ఆదరిస్తే దాన్ని గౌరవప్రదంగా స్వీకరించండి. అంతేగాని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తూ ఈ విధంగా చేయడం బాగుండదు. ఏది ఏమైనా సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ నాయకత్వంలో మేమందరం కూడా ఈ నకరేకల్ యొక్క పట్టణంలో, మున్సిపల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగిరేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.